విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మినహా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ర్యాలీ తీశాయి. బీసీ రోడ్డు నుంచి పాత గాజువాకు వరకు కార్మికులు పాదయాత్ర చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయనీయమని నినాదాలు చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఓ మహిళ చేసిన కర్రసాము అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు హాజరయ్యారు. కేంద్రం కుట్రపూరితంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తుందని కార్మిక నేతలు మండిపడ్డారు. వేలాది మంది యువకులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో 5000 ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. 5000 ఉద్యోగాలు నింపినట్టయితే యువకులకు ఉద్యోగాలు వస్తాయి, నిర్వాసులకు ఉద్యోగాలు వస్తాయి, ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి 5000 మందికి కూడా ఇమీడియట్గా రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 2.5 లక్షల కోట్ల విలువ గల విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఒక ఆదానికి అంబానీకు మెట్రల్కో పోసుకోకో అమ్మాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పేసి బీజేపీ ఇతర రాజకీయ పార్టీలతోనూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనూ ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాలు ముందు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ ప్లాంట్ కాపాడుకునే దాంట్లో వ్యతిరేకంగా మాట్లాడి ఏ ఒక్కడిని కూడా విశాఖపట్నంలో కాలు పెట్టనమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బెడ్డర్స్ ఇప్పటికే 3 సార్లు వాయిదా వేసుకున్నారు, 3 సార్లు కూడా బెడ్డర్స్ వేయలేదు. వేయనందుకు ప్రభుత్వం ఎస్బీఐ చేత దొడ్డిదారిని వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కబర్దారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉద్యమాలు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.